సరే దారి ఏ అడుగుతున్నారు ఒక ఎస్ పార్లో ఒక దారి రెండు మూడు దారులు బ్లాక్ అయ్యాయి సార్ ఆ విషయం తల్లుబాడు వాళ్ళ ఆఫీస్ తెలుసు వాళ్ళకి ఎవరు బ్లాక్ చేశారు అదే జనము ఎవరు పోలే మాది మాది అని ఆక్రమణ చేశారు అంటే ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ సార్ రాస్తా సార్ రాస్తా పురంబోకి ఎవరు ఆక్యుపై చేసుకున్నారా అవును సార్ మామూలు దారి పురంబో కాదు విలేజ్ లో దారి దారి అంటే ఇది రెండు ఉంటుంది గవర్నమెంట్ పురంబోక్ ల్యాండ్ ఉంటుంది పురంబోక్ దారి పురంబోక్ డొంక పురంబోక్ అంటారు ఇంకొకటి మామూలుగా ప్రైవేట్ ల్యాండ్లో వాడుకుంటారు జస్ట్ ఊరికే అట్లాంటి దీంట్లో ఏ ల్యాండ్ అని అడుగుతున్నాను ఇంటికి దారి ఇచ్చారు ఇంటికి ఇల్లుకి ఉంటున్న రాస్తా బ్లాక్ చేసుకున్నారు అంటున్నారా అవునవును సార్ ఓకే సో పొలాలకు కాదు ఎన్నిసారి పెట్టారు ఇది అర్జీ సార్ ఇప్పుడు చాలా సార్లు పెట్టారు సార్ ఒక మూడు నాలుగు సార్లు పెట్టారు వాళ్ళు కరెక్ట్ గా వస్తుండ్రు వచ్చినట్టు ఇక్కడికి వచ్చారు ఫోటో తీసుకుంటారు వెళ్ళిపోతారు కానీ సమాధానం కూడా రావట్లేదు సార్ మిమ్మల్ని ఎవరైనా కలిశారు మిమ్మల్ని ఎవరో కాంటాక్ట్ చేశారు ఫోన్ లో ఏం లేదు సార్ ఫోన్ లో కాంటాక్ట్ లో ఏం లేదు ఒకే ఒక్కసారి ఇప్పుడు నేను నవంబర్ 7వ తారీఖు పెట్టాను సార్ అర్జీ ఒకటి మే 5వ తారీఖు 13వ తారీఖు ఇక్కడ ఎస్సీ ఎస్టీ పెట్టారు కదా మార్కాపూర్ లో అక్కడ పెట్టాను ఇక్కడ పెట్టాను వాళ్ళు మన జనవరి 2వ తారీఖు వచ్చి ఫోటో తీసుకుని పోయారు సార్ వచ్చినట్టు అంతేగాని ఇంకా అసలు సమాధానం ఏమి లేదు సార్ మీ పేరేంటి నా పేరు రాచిట్టి బాబు సార్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిని పోతలపాడు ఇప్పుడు ఇది సర్వే కానీ ఎవరు రాలేదు అంటున్నారు అంతే కదా వచ్చి ఒక్కసారి వచ్చారు ఏ ఆఫీస్ నుంచి వచ్చారు తహసీల్దార్ ఆఫీస్ లోకల్ పంచాయత్ నుంచి వచ్చారా తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు మళ్ళీ సర్వే గారు వచ్చారు ఫోటో తీసుకున్నారు నమ్మకంగా వెళ్ళిపోయారు కానీ ఇంకా సమాధానం మంచిగా ఏది లేదు సార్ మీరు సార్ జస్ట్ ఏంటంటే సరే తహసీల్దార్ తర్లుపాడు ఎంపీడీఓ తర్లుపాడు ఒకసారి వేసుకున్నామండి ఎంపీడీఓ వారు తహసీల్దార్ ఎంపీడీఓ తహసీల్దార్ ఎంపీడీఓ తర్లుపాడు కోసం అర్జీ పెట్టారు పోతలపాడు ఎస్సీ పాలు దారి ఆక్రమించి చేసి బ్లాక్ చేశారని ఇది చాలాసారి అర్జీ పెట్టారంటున్నారు ఇప్పుడు డైలివర్ కలెక్టర్లు కూడా కాల్లో ఉన్నారు దీని గురించి ఆఫీస్ నుంచి వచ్చారు ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చి ఫోటో తీసుకుని వెళ్ళిపోయారు బట్ సమస్య పరిష్కారం అవ్వలేదు అంటున్నారు ఐడియా ఉందా ఈ ఇష్యూ ఏంటి అని తెల్లపాడు తసులే మిగిలిన వాళ్ళు మ్యూట్లో పెట్టుకోండి నమస్తే సార్ నమస్తే వినపడుతుందా హలో చెప్పండి మేము షాప్ ఉన్న వాళ్ళం బండి ముందు పెట్టుకుంటున్నాము వేరే ఏటీఎం ముందు పెట్టి అక్కడ గొడవ గొడవ చేస్తుంది మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మేమేం చేస్తే మీరు తన్నుకొని సావని అంటున్నారు సార్ మీరు షాప్ ఉందా అక్కడ అలాట్ చేసారా షాప్ మీకు అలాట్మెంట్ ఉందా షాప్ అక్కడ షాప్ రెంట్ కడుతున్నా సార్ కాంప్లెక్స్ కడుతున్నా ఎక్కడ కింద మొత్తం ఫైనాన్స్ మెట్ల కింద షాప్ సార్ ఇది చాలా సంవత్సరాల నుంచి కడతా అందరికి తెలుసు చాలా మంది ఎవరు కడుతున్నారు డబ్బు ఎవరికి ఎవరికమ్మా డబ్బు కడుతున్నారని అడుగుతున్నాను మేము కాంప్లెక్స్ వాళ్ళ కమిటీ వాళ్ళకి కడుతున్నాం సార్ కమిటీ వాళ్ళకి మీకు రసీదుని ఇస్తున్నారా ఉన్నాయి సార్ అన్నీ ఉన్నాయి మా దగ్గర
మీ షాపుకు ముందు వాళ్ళు పెట్టుకుంటున్నారా? వస్తే వచ్చినప్పుడు మళ్ళీ మనోడు వెళ్ళారు. వెళ్ళిన టైంలో అక్కడ 2 times 3 times పెట్టింది. అది ఏం కూడా ఇబ్బంది పెడుతుంది. వాళ్ళు కూడా ఏంటంటే వేరే వాళ్ళ ద్వారా పుట్టినది పెట్టేటప్పుడు వాళ్ళని పెట్టుకుంటు మేము పెట్టుకోము. ఆ మధ్య యాక్చువల్ చిన్న స్పేస్ ఉంటే ఆ స్పేస్లో బాబుజీ కాంప్లెక్స్ లో రెంట్ చేసి చేసుకుంటాం. సో ఆమె చేసుకునేదానికి అభ్యంతరం ఉంది. సో ఆమె ఏంటంటే పక్కన వేరే వాళ్ళు పెడుతున్నారు, అట్లా పెట్టలేదు, నేను మాత్రం పెట్టుకుంటాను. సో ఆమె పెట్టుకుంటుంటే వాళ్ళు కూడా పెట్టుకున్నారు. వీళ్ళు ఈమె కూడా ఇది కాకుండా ఇంకొకటి పెట్టింది షాప్ వరకు ఇంకోవచ్చు నా బాబు. అండ్ షాప్ ఎదురు ఆమె కూడా రోడ్ మీద పెట్టుకుంటుంటే వాళ్ళు కూడా పోటీదారు. మా నువ్వు కూడా పెట్టినావా కదమ్మా, మీరు షాప్ లో మాత్రం పెట్టుకో, వాళ్ళు కూడా బండి పెట్టకుండా చూసుకుంటారు. లేదు నేను చెప్తాము, చెప్పిన చేయండి, ఇదే ఇదే పెద్ద సమస్య అయిపోయింది. ఎవరు కాదమ్మా, ఎవరు ఎవరు ఇప్పుడు రెంట్ కట్టకుండా అక్కడ పెడితే రిమూవ్ చేయండి. పెట్టకుండా ఉంటే మళ్ళీ రెంట్ ఎందుకు, రెంట్ కట్టడం వల్ల ఏదో ఊరుకుంటారా ఇట్లా? వాళ్ళేమో ఫ్రీగా పెట్టుకొని గొడవ చేస్తున్నారు సార్. గేట్ అవుతూ చాలా ప్లేస్ ఉంది సార్ పెట్టుకోవచ్చు. మున్సిపాలిటీ వాళ్ళు కూడా సరే వెళ్ళిపోతారు, పక్కన పెట్టుకొని అమ్ముకోవాలి. చాలా ప్లేస్ ఉంటాయి, ఇక్కడే పై ముత్తూడి పండ్లు వస్తాయి, వెహికల్స్ వస్తాయి. బండి పెట్టేది ఒక ఎన్క్రోచ్మెంట్ ఉన్నారు, ఎన్క్రోచ్మెంట్ ఇంకొక ఎన్క్రోచ్మెంట్ ఇంకొక ఎన్క్రోచ్మెంట్, వాళ్ళ లేయర్లు పెట్టుకుని దందా చేస్తున్నారు. వేరే సైట్ ఒకటి ప్రపోజ్ చేస్తున్నారు సార్, మొత్తం అక్కడ లేకుండా ఆ సైట్ షిఫ్ట్ చేసేదానికి. ఈ పర్టికులర్ కేసు కూడా మాత్రం వాళ్ళు ఇద్దరు కూడా పడుతుంది, దాన్ని రీసెర్చ్ చేస్తున్నారు. రెండు బోర్డు తీసుకొచ్చేస్తాను సార్, బోర్డు పెట్టండి. వాళ్ళు వీళ్ళు పెట్టేసరి వాళ్ళు పెడితే కూడా తీసేసేయండి మేడం. వాళ్ళు పెట్టే వల్ల ఈమె కూడా పెడుతుంది అంటుంది. వాళ్ళు వీళ్ళకి ఈమె పెట్టిన ముందు బళ్ళు పెట్టి చేసుకుంటే ఈమెకి వ్యాపారం తరిగిపోతుంది కదా. అది అవాయిడ్ చేయండి. ఇది ఫస్ట్ యాక్షన్. ఆమె ఎవరు రెంట్ కట్టకుండా పెడుతున్నారు వాళ్ళ మీద తీసుకోవాలి. మళ్ళీ ఈమె తీసుకొని ఇచ్చారు, తీసుకోవట్లేదు సార్. రెంట్ కట్టే వాళ్ళ పనులు కూడా తీసేస్తున్నారు, రెంట్ కట్టిన వాళ్ళు అక్కడే ఉంచుతున్నారు. కదమ్మా, రెంట్ కడితే రెంట్ ఏ ఏ రూమ్కి కానీ ఏ పర్టికులర్ గదికి కడుతున్నావో అక్కడ మాత్రం పెట్టుకోవాలి. నువ్వు కూడా అడిషనల్గా బండి పెట్టుకోవడానికి వీలేదు. బండి పెట్టుకోవాలి సార్, మామూలుగా షాప్ లోనే పెట్టుకుంటాం. ఆ బండి వచ్చి ముందు పెట్టేసరికి మాది లోపల అవుతుందని బండి పెట్టాలి సార. లేదు మేము రోడ్ లో పెట్టాల్సి పన్నే సార్, కోడెమ్మిడి ప్లేస్ ఉంది మాకు. సరే ఓకే, ఆ ప్లేస్ లో మేము పెట్టుకుంటాము. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు రెంట్ కట్టే వాళ్ళు మా అమ్మను బెదిరిస్తున్నారు, కానీ ఆమెనేం అనట్లేదు. అదేమంటే ఆమె ఈవినింగ్ వచ్చి డ్యూటీలు మానుకొని ఆ కోసం కాపలా ఉండేమని మాట్లాడుతున్నారు. సరే, ఈవినింగ్ వచ్చి కొద్ది గట్టిగా వాటింగ్ ఇక్కడ పెట్టుకోవడం, పక్కన ప్లేస్ చాలా ఉంది సార్. సోన వైద్యం ఎదురుగా అవతల గేట్ వైపు అక్కడ పెట్టుకుని అమ్ముకుంటే ప్రాబ్లం ఉంది. సరే చెప్పాను, కిందకి వెళ్ళిపోతే సార్. నరసింహరావు పేదల పార్టీ సార్, మాకు గ్యాస్ ఇంటిలో ఆర్డర్ ట్యాంకర్ అసలు తోలడంతో అది ట్యాంక్ చేశారు సార్. డిపోరు మున్సిపాలిటీ డబ్బులు లేవు మా కాడ, అలా ఇస్తే మేము వేస్తామని కబుర్లు చేస్తున్నారు సార్. మీరు ఒకరి మీద ఒకరు చెప్పుకొని ఆ డిపోరు ఏ లేదు ఏమి లేదు, అసలు ఇబ్బంది పడతాం మీరు పదిహేను సార్ కార్డు పదిహేను వాటర్ ఇమీడియట్గా అరేంజ్ చేస్తారు. కానీ బిల్స్ ఒక ఇష్యూ ఉంది, ఆ పేమెంట్స్ కొడుతుంది అందులోనే క్లియర్ అవుతాయి అండి, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. కొద్దిగా బోర్ వేసిన సార్ మాకు, కొద్దిగా బోర్ వేసిన సార్. సీనియర్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సీనియర్ ఆఫీసర్ వెరిఫై చేపిస్తాము, వాటర్ ప్రొవైడ్ చేస్తాము. సార్ నీళ్ళు ఉన్నాయి, మేము చెక్ చేసి చెక్ చేస్తాం, చేస్తాడు.
రాటూరి వారి వాళ్ళని స్పెసిఫిక్గా చెక్ చేయండి. వాళ్ళకి ఇంకా కాటూరు వారి పనులు మున్సిపాలిటీ గ్రామాలు ఉన్నాయి కదా, ఈ కుమరంలో రెడ్డిగా మన పల్లె దద్దవాడ మొత్తం పొలం అలీనగరము, అలీనగరంలో దాదాపు ఒక 1000 ఎకరముల పొలము అన్యాక్రాంతమైన ల్యాండ్ గవర్నమెంట్ కానీ తహసీల్దార్ సారంగా లేకుండా పట్టించుకోకుండా ఉన్నారు సార్. అసలు గ్రావెల్స్ రోడ్రమ్మడి చూస్తున్నాం సార్, విశాల కంప్లైంట్లు ఇచ్చినా కూడా పట్టించుకోవట్లేదు. మీరు ఎక్కడ ఉంటారు? స్పెసిఫిక్గా చెప్పగలుగుతారా మీరు? జనరల్గా మండల మొత్తం గ్రామాలన్నింటిలో జరుగుతున్నాయని చెప్తున్నారు, గ్రామాలు ఎక్కడి నుంచి తరలిస్తున్నారు చెప్పండి. అక్కడ సార్ నైట్ కొంత రాత్రిపూట పండు అవుతుందని ఇప్పుడు ఈ మధ్య 4-5 రోజుల క్రితం కవులే చూస్తున్నాం. ఎక్కడి నుంచి? ఒకసారి వెరిఫై చేపిస్తాను. తహసీల్దారు తావరణ కొమరవల్లో 20 ఎకరాల నుంచి ఎప్పుడు వస్తుంది ఎప్పుడో ఉంటుంది పేపర్ స్టేట్మెంట్ కూడా వచ్చేసారు. తహసీల్దార్ కొమరోల్ రెడ్డిచెర్ల చెరువు నుంచి గ్రావెల్ అక్రమంగా తరలిస్తున్నారు పొద్దున రాత్రి అంటున్నారు, మీకు వచ్చిందా కంప్లైంట్? ఇసుక బట్టీలు ఎక్కడైతే ఇల్లీగల్గా గ్రావెల్ పంపిస్తున్నారు ఇంతకుముందు సీజ్ చేశారు, మళ్ళీ అవి ఆపరేట్ అవుతున్నాయి అంటున్నారు. మీరు అలాంగ్ విత్ పోలీస్ ఒకసారి ఇన్స్పెక్ట్ చేయండి రెడ్డిచెర్ల చెరువు ఆఫ్టర్ బీసీ షూటింగ్. ఓకే, మంచి ఇన్స్పెక్షన్ చేయండి, అక్కడ బోట్స్ అరెస్ట్ చేయండి. ఇది ప్రొహిబిటెడ్ యాక్టివిటీ, ఎవరు చేయకూడదు అని చెప్పి బోర్డు సెలెక్ట్ చేయండి. మీరు కొమరోల్లోనే ఉంటారా లేకపోతే ఎలాగా హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేస్తున్నారా డ్యూరింగ్ ది వీక్? మీరు హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేస్తున్నారా? హెడ్ క్వార్టర్స్లోనే ఉండాలి ఓవల్ తహసీల్దార్స్. ఇంకా కొంతమంది తహసీల్దార్స్ మండల్స్లో హెడ్ క్వార్టర్స్లో ఉండకుండా వేరే చోట్ల నుంచి వస్తున్నారు, కంప్లైంట్స్ వస్తున్నాయి. Not tolerate that. Telling this to all of you. Public should not say that. As Mandal Executive Magistrates, all of you must be available. గవర్నమెంట్ ల్యాండ్స్ అలీనగరంలో ఎక్కువ ఎన్క్రోచ్మెంట్ అవుతున్నాయని చెప్పి కూడా చెప్తున్నారమ్మా. అలీనగరం చుట్టుపక్కల గ్రామాలు సో మేబీ మీ ఐఆర్ కోసం కూడా అలర్ట్ చేయండి ఒకసారి. ఇదండి ప్రొయాక్టివ్ అసైన్మెంట్ డ్రైవ్ జరుగుతున్నప్పుడు ఇలా ఎన్క్రోచ్మెంట్ జరగదు. అయితే అందరికీ ఉపయోగంగానే ఉంది, అందుకు తక్కువ పెట్టారు, మేము కూడా వాడుతున్నాం సార్ కొన్ని సంవత్సరాలు. అయితే ఈ మధ్యన ఒక 4-5 సంవత్సరాల క్రితం మళ్ళీ ఒక అడుగు అడుగున్నారా అడుగు పెంచారు సార్. పెంచితే మాకు పై ఇస్తున్నటువంటి దాదాపు 15-20 ఎకరాలు వర్షం ఫుల్గా వచ్చి ఆ చెక్కడం నిన్నప్పుడు మా పొలంలో ఫుల్గా వచ్చేస్తున్నాయి సార్ వాటర్. మునిగిపోతుంది అన్నమాట, మునిగిపోతుంది సార్. ఇప్పుడు అడుగు పెంచకుండా ఉంటే సరిపోయేది సార్, మళ్ళీ సారం చూసుకొని ఉంటారు, వాళ్ళకి ఐడియా ఉన్నది, వాళ్ళు అట్లా చేసారు సార్. ఇప్పుడు మేము చాలా ఇబ్బంది ఉంటారు, ఆల్రెడీ 1 లక్ష ఖర్చు పెట్టుకొని మేము మట్టి తోలుకున్నా కూడా ఇప్పుడు ఉపయోగం లేకుండా పోతుంది సార్. మొత్తం నిండేళ్ళకి మొత్తం మునిగిపోతా ఉన్నది.
ఎప్పుడు చేశారు ఇది? 4-5 ఇయర్స్ అయింది సార్. మేము హైదరాబాద్ లో ఉన్నాం. మేము లేవప్పుడు మేము అప్పుడే సంబంధించిన అధికారులు కలిసి చెప్పేవాళ్ళం సార్. ఏ డిపార్ట్మెంట్? ఏ డిపార్ట్మెంట్ చేశారు? బైరెడ్డిపాలెమే కదా. సరే సార్, థ్యాంక్ యూ సార్.